తాను పబ్బులకు వెళ్తానంటూ హోంమంత్రి నాయని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తాను బ్లడ్ శాంపిల్స్ ఇస్తానని టీఆర్ఎస్ నేతలకు ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. పబ్బులు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు అది మాకు తెలియదు, ఆయనకు బాగా తెలుసు. రఘునందన్ పబ్బులలో పోతాడేమో, బాగా పబ్బులలో వాడుకుంటాడేమో, ఆయనకు అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి కూడా పోతాడు పబ్బులలో కూడా, ఆయన పోతాడేమో, ఆయన తాగుతాడేమో, ఆయనకు అనుభవం ఉంది. మాకు ఉన్నాయి వీనికి ఉన్నాయి కాదు, ఎవరికన్నా పబ్బులలో తప్పులు జరిగితే శిక్షించబడతారు. నాయన నరసింహారెడ్డి హోంగార్డ్ కు తక్కువ, జాతరలో పోతరాజుకి ఎక్కువ. టోపీ ఇన దగ్గర ఉంది, లాఠీ కేసీఆర్ దగ్గర ఉంది. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి రఘునందన్ రావు పప్పులకు వస్తారు, ఎప్పుడో ఒకసారి బొక్కలకు వస్తారని. నేను అడుగుతున్నా అయ్యా, నీ మీసాల మీద ఒట్టేసి చెప్తున్నా, నేను వస్తా మందులో గాని మారక ద్రవ్యాల, నా రక్త నమూనాలు కావాలన్నా, నా ఎంట్రకల్ నమూనాలు కావాలన్నా, ఇంకేమన్నా కావాలన్నా, అన్ని మీకో నువ్వు లెక్క పెట్టుకో, చూసుకో, పరీక్షలకు వద్దాం. ఏనాడన్నా మందు తాగినట్టు, నా పుట్టినప్పటి నుంచి ఏనాడన్నా మందు ముట్టినట్టు ఉంటే ఏ ఒట్టంటే గా ఒట్టు, ఏ జైలంటే గా జైలు, ఏ మారక ద్రవ్యాలు అంటే గా మారక ద్రవ్యాల గురించి పరీక్షలు చేసుకో. నేను ఒకటే సూటిగా నిన్ను అడుగుతున్నా, నువ్వు కేటీఆర్ను పంపిస్తావా? నువ్వు తారీఖు పెట్టు, చౌరస్తా పెట్టు, నాది కేటీఆర్ది రక్త నమూనాలు తీసుకుందాం. ఎవడు మందు తాగుతాడో, ఎవడు మారక ద్రవ్యాలు తీసుకుంటాడో నీ నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా, గా కేటీఆర్ను చౌరస్తలకు పంపు.